అనుభవరాహిత్యం, అవగాహన రాహిత్యం, అనాలోచిత మరి నిర్ణయాలని స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అవన్నీ కూడా వారికి బూమరాంగ్ అవుతూ, మరి ఆ నిర్ణయాల వెనకాల మరి దానికి సంబంధించినటువంటి మరి స్టేక్ హోల్డర్స్ ఎవరే కానీ, అటు విద్యార్థులు కానీ, అటు కార్మికులు కానీ, వ్యవసాయం పైన ఆధారపడేటువంటి మరి వ్యవసాయదారులు కానీ, అందరూ కూడా వారు తీసుకున్న నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి మన గత 5-6 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి రీసెంట్గా 2 రోజుల క్రితం వారు హైడ్రా, మరి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చి, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీస్ని, గ్రామ పంచాయతీ అన్నింటినీ కూడా విలీనం చేసి, మరి కార్పొరేషన్గా 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, మరి భూములను రక్షిస్తాం, చెరువులను రక్షిస్తాం, ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తాం, మరి నాలాలను రక్షిస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ మీ పేపర్లో చూసాం. దాని విధి విధానాలు కూడా మరి అసెంబ్లీ లోపల వాటిని రూపొందించి ముందుకు వస్తాం, అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇదంతా కూడా మరి ఒక స్థానిక సంస్థల యొక్క స్ఫూర్తికి, లోకల్ బాడీ స్పిరిట్కి విరుద్ధంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కన్న కళలు అయితే, మరి రాజ్యాంగంలో సవరణలు 73-74 సవరణల ద్వారా అధికార వికేంద్రీకరణ జరగాల, మరి పౌరులు కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క పరిపాలనలు అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చారు. కానీ దానికి విరుద్ధంగా, ఆ యొక్క స్పిరిట్కి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు, చాలా స్పష్టంగా మరి కనబడుతూ ఉంది. చాలా అంటే చాలా క్లియర్గా, క్లారిటీగా మరి ఈరోజు స్థానికంగా మరి దగ్గర దగ్గర ఈ రింగ్ రోడ్ లోపల మనకి జిహెచ్ఎంసీతో పాటు కలుపుకుంటే 8 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీ ప్లస్ 7 కార్పొరేషన్స్, అదేవిధంగా 20 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అంటే ఇవి చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి, చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం 3 కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి నేను స్పష్టంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరంలో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో సుమారు 100 డివిజన్లు ఉండే, అప్పుడు 100 డివిజన్స్ ఉండే, మరి అప్పుడున్నటువంటి ఎంసీహెచ్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు, అంటే ఈరోజు ఎల్బీనగర్ కానివ్వండి, అదేవిధంగా ఉప్పల్ కానివ్వండి, కాప్రా కానివ్వండి, మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షీర్లింగంపల్లి, ఈ రకంగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 13 మున్సిపాలిటీలని విలీనం చేస్తూ మరి కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికీ ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా, ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే. అప్పుడు మున్సిపాలిటీలో చాలా చక్కగా అభివృద్ధి జరిగింది. ఆ మున్సిపాలిటీలన్నింటినీ కూడా ఫస్ట్ ఫామ్ చేసింది 1987-88లో. ఈ అన్ని మున్సిపాలిటీస్ అన్ని ఫామ్ అయింది కూడా సుమారు అప్పుడు 1987 ఆ ప్రాంతంలో, అప్పుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ తారక రామారావు ఉన్నటువంటి ఫామ్ అయిన మున్సిపాలిటీస్ అవన్నీ కూడా, అప్పుడు అన్ని 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్, అవన్నీ కూడా అప్పుడు కొత్త కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీ అయిన ప్రాంతాలు శివారంతా కూడా. కాబట్టి దగ్గర దగ్గర మరి 1987 నుంచి తీసుకుంటే మరి 2005 వరకు కూడా ఇవన్నీ మున్సిపాలిటీస్గా ఒకటొకటి సెబ ఎత్తుకుంటూ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ వరకు వచ్చి భారీ బడ్జెట్తో కూడిన మున్సిపాలిటీస్ని హైదరాబాద్లో 2007లో కలపడం జరిగింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత మరి ఆ రోజు వ్యక్తమైంది. మరి మున్సిపాలిటీలన్నీ తీసుకుపోయి కూడా హైదరాబాద్ నగరంలో కలిపితే ఇక్కడ సేవ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి తమ యొక్క
సమస్యలని పరిష్కరించడానికి మరి సరైన వేదిక ఉండదు. ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు మరి అపోజ్ చేసినా మరో రోజు కాంగ్రెస్ పార్టీ 2007లో మరి కలపడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. 2007 నుంచి స్టార్ట్ అయితే 2016 వరకు నరక యాతన మరి శివారు ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి పనిచేస్తా ఉన్నాను. ఇవన్నీ మున్సిపాలిటీస్లో మరి అప్పటి వరకు 2007 వరకు వేగవంతంగా జరిగిన అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి ఏ చిన్న సమస్య అయినా సరే అటు మ్యాన్ హోల్ రిపేర్ కానీ ఒక స్ట్రీట్ లైట్ వేయడం కానీ ఒక వాటర్ లైన్ వేయడం కానీ ప్రతి చిన్నదానికి కూడా మరి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగరానికి రావాల్సిన పరిస్థితి. దీంట్లో ఎవరు ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారు, ఎవరు నష్టపోయారంటే ప్రజలు నష్టపోయినారు, పౌర సంఘాలు నష్టపోయినారు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నష్టపోయినారు, సీనియర్ సిటిజన్స్ నష్టపోయినారు. చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఆ రోజు చూసినాం. మేము కూడా మా ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి చాలా అంటే చాలా కష్ట నష్టాలతో కూడుకొని మెల్లిమెల్లిగా ముందుకు పోయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత 2016లో ఆ సర్కిల్స్ని పెంచుకొని జోన్స్ని పెంచుకొని ఈ యొక్క సర్కిల్స్లో అప్పుడు డిప్యూటీ కమిషనర్ అంటే డమ్మీ కమిషనర్గా ఉంటామండే. అప్పటి వరకు పవర్ఫుల్ ఉన్నటువంటి కమిషనర్ సర్కిల్స్ ఉంటారో వారిని హోదాని డిప్యూటీ కమిషనర్ చేసి ఏం అధికారాలు లేకుండా ఇబ్బందికర పరిస్థితి ఉండే డమ్మీ కమిషనర్స్ ఉండే. తర్వాత 2016లో ఈ సర్కిల్స్ అన్నింటి మున్సిపల్ సర్కిల్స్ అన్నింటి కూడా బలోపేతం చేసి జోనల్ సిస్టమ్ని బలోపేతం చేసి వారికి అధికారాలు ఇచ్చి మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ మరి మొన్నటి వరకు ముందుకు వచ్చాం. మరి వాటి ఫలితమే చక్కగా పనిచేసాం కాబట్టి మొన్న గ్రేటర్ హైదరాబాద్లో అన్ని సీట్లు ఒకటే ఒక సీట్ తప్ప మరి అన్ని సీట్లు కూడా మేము గెలుచుకోగలిగాం. చాలా భారీ మెజార్టీతో గెలుచుకోగలిగాం. అంటే మా పనితీరు మరి బేస్గా ఉండని కాబట్టి ప్రజలు మరి మమ్మల్ని ఆ రోజు ఆశీర్వదించి మాకు మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ గెలిపించారు, మంచి మేడతో ఇచ్చారు మాకు శాసనసభ్యులకు అందరికి కూడా. కానీ దీంట్లో చాలా ఇంకా కూడా మేము దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉండే, దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే, ఇంకా దీన్ని లోటుపాట్లు ఉన్నాయి సరిదిద్దాల్సిన అవసరం ఉండే. సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి దాన్ని గురించి మరి ఎవరైనా వింటారా, ఎవరైనా మాట్లాడతారా? ఈ శాఖ బాధ్యతలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి కేంద్రీకరిస్తారా? స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క అనుభవాలని కానివ్వండి, వారి యొక్క వినపాలని కానీ వినే పరిస్థితులు ఉన్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతా ఉన్నది. స్ట్రేట్గా వారు వచ్చి ఇప్పుడున్న జిహెచ్ఎంసీయే చాలా కష్టంగా ఉన్నది. మొన్న వెళ్ళిన కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్స్ అందరూ నానా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒక మాన్యువల్ కవర్ కావాలంటే మేము హెడ్ ఆఫీస్ రావాల్సి వస్తుందని చెప్తారు. ఇప్పటికే పరిస్థితి అయోమయంగా ఉన్న తరుణంలో మళ్ళీ కొత్త ప్రతిపాదన హైడ్రా అని తీసుకొస్తా ఉన్నారు. మొత్తం రింగ్ రోడ్ అంతా కూడా తీసుకొచ్చేసి రింగ్ రోడ్ అన్ని స్థానిక సంస్థలు తీసుకొచ్చి కలుపుతామని చెప్తా ఉన్నారు. చాలా అంటే చాలా ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఈరోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చెరువులలో గుర్రపు డెక్క దోమల పెడితే పెరిగిపోయింది. ఈరోజు వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి. పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి నగరంలో. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏముంటుందంటే దీంట్లో కొత్త కమిషనర్ వస్తారు, వచ్చిన తర్వాత వారికి అవగాహన పెంచుకునేలో పట్టే వారికి టైం అయిపోతుంది. ఇంత పెద్ద కార్పొరేషన్లో ఒకటే కమిషనర్ ఉంటారు, మరి వారికి మొత్తం ఈ పరిసరం మొత్తం 150 డివిజన్లలో ఏ డివిజన్ ఎక్కడ ఉంటుంది, ఏ డివిజన్ లేదు, అంతొకటే ఒక సమస్య ఉండదు. రకరకాలైన సమస్యలు, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. అవి వారికి అర్థమయ్యే లోపలనే వారికి పుణ్యకాలం అయిపోతుంది. 2.5 ఇయర్స్ అయిపోతారు, మళ్ళీ కొత్త కమిషనర్ వస్తారు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు. ఇది ఈ డ్రాబ్యాక్. కాబట్టి గత 10 సంవత్సరాలు మేము ఏకతాటిపై ఉన్నాం కాబట్టి, మరి అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, మాకు కేటీఆర్ గారు మంత్రిగా ఉండే కాబట్టి, మేమందరం కూడా శాసనసభలు ఉన్నాం కాబట్టి, ఆ రోజు ఒకటి అధిగమించుకుంటూ నాలాల సమస్య పరిష్కరించుకుంటూ ట్రాఫిక్ సమస్యగా అధిగమించుకుంటూ చాలా చక్కగా ఒకటి స్టెప్ బై చేసుకుంటూ వచ్చాం. ఈరోజు పూర్తిగా కుంటపడ్డది, ఈరోజు పూర్తి కుంటపడ్డది. కాబట్టి ఎంఏడి బాధ్యతలు చేపడుతున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దానిపైన కింది లోతుల కింద గ్రౌండ్ లెవెల్ పోయి దాని పరిస్థితి తెలుసుకుంటే అవసరం ఉండే, కానీ దాన్ని పట్టించుకున్న పాపన పోతలేడు. అది కాక మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7 కార్పొరేషన్స్ ఏవైతున్నాయో రింగ్ రోడ్ లోపల ప్లస్ గ్రేట్ హైదరాబాద్ కార్పొరేషన్, 8 కార్పొరేషన్స్తో పాటు 20 మున్సిపాలిటీలు, దాదాపు 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే వీటన్నిటి కూడా కలిపి
దీంట్లో ఉన్నాడు కాపాడుతూ ఆల్రెడీ మీకు ఈవీ ఇప్పుడు ఇప్పుడు హైడ్రా అనే కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే ఒక శ్లోగన్తో వస్తారు తప్ప వారు మార్పు అనే ట్రాన్స్లో పడిపోయి మార్పు అనే పిచ్లో పడిపోయి అసలే పరిపాలన గాలి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అని దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు కానీ పని ఏం చేయాలో తెలుస్తలేదు వారికి. ఆల్రెడీ మనకి ఈవీఏంటి ఏమున్నది, మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కటి ఒక ఫామ్ చేసినాం ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కగా ఫలితాలు వచ్చి రాబట్టడం దాంతో. ఇప్పుడు దాన్ని మార్చేనికి కొత్త పేరు తీసుకొచ్చాడు హైదరాబాద్ అది కూడా సేమ్ దీనికి దానికి పెద్ద పేరు ఏం లేదు, డిజాస్టర్ మేనేజ్మెంటే, డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంటే, అసెట్ మేనేజ్మెంటే అడిషన్. అసెట్ మేనేజ్మెంట్ ఎవరు లోకల్ బాడీ చేస్తుంది, హెచ్ఎండీ చేస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా హైడ్రా అనేది కొత్త డ్రామా. ఇది కేవలము ఇదంతా కూడా చూస్తూ ఉంటే వారి యొక్క ఆలోచన మరి స్పష్టంగా కనపడుతుంది, అంటే వారి అవగాహన రాహిత్యం, వారి యొక్క అనాలోచితం అంటే తెలిసిపోతున్నారు. ఇలాంటి ఆలోచన లేకుండా అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇవి. హైడ్రా అని తీసుకొచ్చి మరి మూడు కార్పొరేషన్లు చేస్తూ ఉంటాం. మూడు కార్పొరేషన్లు చేస్తే ఇప్పటికే 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొన్ననే ఫామ్ చేసాం 20 మున్సిపాలిటీస్ని. అవి అప్గ్రేడ్ కావాలా? అక్కడ ఉన్నటువంటి ప్రయాస సంఘాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పౌర సంఘాలు కానివ్వండి, అక్కడ వాళ్ళని బలోపేతం చేయాలా, వారిని ఇన్వాల్వ్ చేయాలా? అక్కడ మున్సిపాలిటీ బాడీస్ ఉంటాయి, కౌన్సిల్ ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు, కార్పొరేటర్స్ ఉంటారు, కోఆప్షన్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, మేయర్ ఉంటారు. వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే టర్మ్ అయింది ఇప్పటివరకు కరెక్ట్. ఎప్పుడో 1987లో ఫామ్ అయిన మున్సిపాలిటీని 2007 సుమారు దగ్గర 20 సంవత్సరాలు ఉన్నటువంటి మున్సిపాలిటీని 2007లో చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా వితిన్ నో మ్యాటర్ మార్పు అనే పిచ్చిలో పడి అరే గత ప్రభుత్వం చేసినటువంటి మున్సిపాలిటీని మనం ఎందుకు ఉంచాలా అనేటువంటి తప్పుడు ఆలోచనతోని అవగాహన రాహిత్యంతో ఈ మున్సిపాలిటీని కలిపేసి నేను మూడు కార్పొరేషన్లు చేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఇమీడియట్ మొన్ననే 5 ఇయర్స్ కిందనే ఫామ్ అయినటువంటి మున్సిపాలిటీస్ ఇవి. వీటిని అంటే ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు కాబట్టి పరిసరాల్లో మరి ఏ రకంగా కాలయాపన చేయాలనే ఒక ధోరణితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది తప్ప నిజంగా ప్రజలకు ఏమో మీ లక్ష్యమేంది, వాట్ ఈజ్ యువర్ ఎజెండా? ఇన్ని మున్సిపాలిటీలు ఇన్ని కార్పొరేషన్లు ఉన్నటువంటి ఈ యొక్క రింగ్ రోడ్లు ఉండే ప్రాంతాన్ని అన్నింటిని గ్రామ పంచాయతీలు అన్నింటి కూడా నువ్వు కేవలం అన్ని కలుపుతా అంటే దీని వెనుక ఉద్దేశం దురుద్దేశం కనపడుతూ ఉంది, ఇంట్లో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. మీ యొక్క పార్టీ కాన్సెప్ట్ ఏమో క్లియర్గా అధికార వికేంద్రీకరణ జరగాలంటే మీరు కేంద్రీకృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. దేని గురించి ఏం చేస్తానికి అంటే ఇక్కడ ప్రజలకి ఏం చేస్తారని చెప్పలేకపోతున్నారు. మీ లక్ష్యం కనపడుతుంది, మీ లక్ష్యం స్పష్టత లేదు ఇంట్లో. కేవలం అసెట్ మేనేజ్మెంట్, చెరువులని నాలని కబ్జాలు చేయకుండా కాపాడుతుంది. నీ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తే ఫైనల్ చేయ మాస్టర్ ప్లాన్. మీరు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ని క్లియర్ చేస్తే అన్ని కాపాడినట్టే, మీరు దాన్ని పక్కన వదిలిపెట్టేసి ఈరోజు ఈ రకమైన కొత్త డ్రామా ఆడుతూ మీ పట్టు పెంచుకోవడానికి, ఎలక్షన్స్ని కాలయాపన చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి, భూదందాలు చేయడానికి ఇప్పటికే చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు స్టడీ చేస్తూ ఉంటున్నారు వేరే నగరాలకు. చాలా స్పష్టంగా మన ముంబై నగరంలో ఎంఎంఆర్ ఇప్పుడు ముంబై రీజియన్ మెట్రోపాలిటన్ ముంబై రీజియన్ ఏది ఉన్నదో 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 9 మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఒక నగర పంచాయతీ ఉన్నది. హైదరాబాద్ ముంబై నగరానికి ఇన్ని ఉన్నాయి మన కార్పొరేషన్స్. అదేవిధంగా మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా, ఒక మంచి ఉదాహరణ తీసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి నగరం అంటే టోక్యో నగరం అనేది బెస్ట్ సిటీగా మనం తీసుకోవచ్చు. దగ్గర దగ్గర 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, దానికి 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీస్ 20 ఉన్నాయి, 8 కార్పొరేషన్స్ ఉన్నాయి, ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా బలోపేతం చేయాలా, వారికి ప్రభుత్వం ఏ రకంగా సహకారం అందించాలా, దానిపైన ఆలోచన చేయక మార్పు అనేది పిచ్చిలో పడిపోయి పరిపాలన ప్రజలకు ఏం అందించాలి, పరిపాలన మరి వాళ్ళకి సరైనటువంటి సౌలభ్యం కలిగించేందుకు పోయి ఇబ్బందికరమైన పరిస్థితులు మరియు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా మరి ఈ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ల ద్వారా ప్రజలకి నష్టమే జరుగుతుంది, అక్కడున్న ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది, మరి ప్రాతినిధ్యం సరి ఉండదు, మరి ఎక్కడో పోయి హెడ్ ఆఫీస్లో ఇంత పెద్ద ప్రాంతానికి 3 కార్పొరేషన్లు సరిపోవు, కాబట్టి దీన్ని 100% మేము వ్యతిరేకిస్తున్నాము, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు హైదరాబాద్ నగరం రోజు రోజుకి హైదరాబాద్కి ఇమేజ్ పడిపోతుంది. అసలు ఇప్పటికే అసలు వరల్డ్ క్లాస్ సిటీగా
మంచిగా అసలు అసలు ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉండేనంటే ఈరోజు వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ మనకి అనేక అనేక ప్రాజెక్ట్స్ వచ్చినాయి. కానీ వీళ్ళు వచ్చిన 7 నెలల నుంచి వారు కొత్త అనుమతులు ఇవ్వకపోగా పాత అనుమతులు వచ్చినానికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. రోజు హైదరాబాద్లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఎవరు ఏ చిన్న, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాష్ట్రానికి హైదరాబాద్ గుండకాయ, కోటి జనాభా ఉంటారు. ఇక్కడి నుంచే చాలామంది ఇక్కడికి రా గ్రామాల్లో చుట్టుపక్కల, ఇక్కడనే కాక వేరే నగరాల నుంచి వేరే రాష్ట్రాలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ తమ 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 రోజువారి యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు హైదరాబాద్లో, హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏ చిన్న గ్రామంలో వెళ్ళినా, ఏ చిన్న ప్రాంతంలో వెళ్ళినా, ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది. అంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంకా కూడా మరి టైంపాస్ చేయబోతుంది, ఎందుకు దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎంత బాధ అంటే అసలు ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, ఏం లేవు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన మరి అనుమతులు లేవు, అనుమతులు ఇవ్వకుండా కూడా ఇబ్బంది, పాత అనుమతులకు మరి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఖ్యాతి అంతా కూడా మరి పడిపోతూ ఉంది రోజు రోజుకి. మరి ముఖ్యమంత్రి గారేమో మా పాలన బాగుంది, చాలా బాగుంది అనుకుంటా ఉన్నారు. ఒక్కసారి నేను ముఖ్యమంత్రి గారు కొడుతూ ఉన్నా, వారు తెలుసుకోవాలి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. మీ ఇంటెలిజెన్స్ పెట్టుకొని చేసుకుంటారా, మీ సీక్రెట్ ఏజెన్సీ పెట్టి తెలుసుకుంటారా, లేక మీకున్నటువంటి పరిచయాల ద్వారా, మీకున్నటువంటి స్నేహితుల ద్వారా పోయి తెలుసుకుంటారా? లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మారు వేషంలో పోయి, నా రిక్వెస్ట్, ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకి ఇట్లా వ్యాపారం పడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామీణ వాతావరణం ఇదే పరిస్థితి. తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని, అంతో ఇంతమంది కేసీఆర్ అని ఉండారా, ఏం చేసిండు, మాకు అన్ని టైంకి వస్తుండే, కరెంట్ మంచిగుండే, నీళ్ళు మంచిగుండే, ఏమో టైం పెన్షన్లు వస్తుండే, అన్నీ ఇచ్చిండు, అన్నీ వస్తుండే, రైతులు అన్నీ వస్తుండే, ఇది ఇదేం కర్మరాబోయని బాధపడుతుంది. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మారు వేషంలో గ్రామీణ వాతావరణం కొంచెం పోయిరండి, హైదరాబాద్ చుట్టుపక్కల పోయిరండి, జస్ట్ పోయి చూసి వస్తే మీకు తెలుస్తుంది ఎవరేమనుకుంటారు తెలుస్తుంది. మా బాధ ఏంది అంటే అధికారం ఉంటుంది, పోతుంది, వస్తుంది, పోతుంది, అది ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చేసే పనుల ద్వారా దుష్పరిణామాలు ఇవన్నీ కూడా ఇవి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా మీరు పెట్టుబడులకైతే అగ్రగామిగా ఉండేది హైదరాబాద్ నగరం. అప్పుడు ప్రతి నెల ఒక కొత్త కంపెనీ వస్తూ ఉండే, ప్రతి నెల కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండే, రేజింగ్లు ఉంటుండే, మార్కెట్ అంతా కూడా సూపర్ మార్కెట్ ఉంటుండే, అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండే. ఏ నగరం పోయినా హైదరాబాద్ డూయింగ్ బెస్ట్ సిటీ, ఎన్నో అవార్డులు అందుకున్నాం. 7-8 నెలల నుంచి ఏమైంది? అసలు అధికారం మారిపోగానే ఎట్లా ఉంటుందా? మన బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు తీసుకోవాలి. ఎవరే పార్టీ అధికారం ఉన్నా గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ మంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అక్కడ అంత కూడా, ముంబై నగరం కానీ. మనకేమైంది ఇక్కడ? కాబట్టి ఇది చాలా అంటే చాలా ఆలోచన చేయాల్సిన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి కొడుతా ఉన్నా, ఈరోజు పెట్టుబడులు వస్తలేవు, నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ల్యాండ్ ఆర్డర్ సంగతి ఒక్కసారి మీరు సమీక్షించండి, మీ అన్ని శాఖల మీ దగ్గర ఉన్నాయి, హోమ్ మీ దగ్గర ఉంది, ఎంఏడి మీ దగ్గరనే ఉన్నది, ఒకసారి సమీక్షించండి, తెలుసుకోండి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నా పాలన మంచిగా ఉన్నది, నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కడవలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది. నేను చెప్తున్నా కలిసి పనిచేసేటువంటి ఒక ఆ సాన్నిహిత్యంతో చెప్తా ఉన్నాను, మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలు, ఎవరిని పరిపాలన బాగుంది వస్తలేరు, ఆడ పని జరుగుతూనే వస్తుంది, నీ దగ్గరికి పని అవుతుందని వస్తలేరు, పని అయితే రా అనే స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక మా సహచర శాసనసభ్యుడి. అరే మా 7 నెలల నుంచి పని అయితే లేదు, మొత్తం కుంటు పడదు కాబట్టి పోతే పని అవుతుందని పోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఈ వీరేమో నిన్న సభల బ్రహ్మాండంగా పరిపాలన సాగుతున్నది, బాబు అందరు వస్తున్నారు నా దగ్గరికి అని చెప్తున్నారు. కాదు, మీరు ఇందుకు రావాలి ముఖ్యమంత్రి. మీరు ఆ స్థాయిలో ఉండి వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీ మీరు విస్మరిస్తున్నారు, తెలుసుకోవాలా? ఈ ఒకటే విషయం కాదు, అనేక విషయాల పట్ల మీరు అధికారం వచ్చి 7-8 నెలలకే మీరు ఆ మత్తులో పడిపోయినారు. వాస్తవాలు గ్రహించే పరిస్థితులు లేరు, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భం కోరుతా ఉన్నాను. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏదైతే ఈరోజు ఉన్నదో స్టేట్మెంట్ ఏదైతే ఉందో, హైడ్రా అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 కార్పొరేషన్ చేస్తున్నారో, మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు,
7 కార్పొరేషన్లు హైదరాబాద్ కాక 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి టైంలో ఎలక్షన్స్ పెట్టండి. 33 గ్రామ పంచాయతీకి అన్ని గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలే. రేపు జనవరిలో మున్సిపాలిటీస్ యొక్క టర్మ్, 20 మున్సిపాలిటీస్ ప్లస్ 7 కార్పొరేషన్స్ టర్మ్ అయిపోతుంది. అన్ని మున్సిపాలిటీస్తో పాటు అన్ని కార్పొరేషన్స్తో పాటు రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టాలే. దీన్ని కాలయాపన చేసే పని పెట్టకండి, టైంపాస్ చేసే పని పెట్టకండి. హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మేము గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం 2007 నుంచి 16 వరకు. కాబట్టి మీరు ప్రయత్నం మానేసి మున్సిపాలిటీస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ మీరు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు మార్పు మార్పు అనే మత్తులో పడి పాలనని పరిపాలనని గాలికి వదిలేకేయండి. మీరు పేరు మారుస్తున్నారు ఇబ్బంది లేదు, కానీ ఆ పనితీరు కూడా చూడండి. హరితహారాన్ని ఈరోజు వన మహోత్సవం అని పేరు పెట్టినారు, ఓకే, బట్ ఏం జరుగుతుంది అసలు చూసిరా? అసలు ఒకసారి ప్రతి పేరు రైతు బంధుని రైతు భరోసా అని చెప్పి పడ్డదా పైసలు? అసలు ఏమన్నా ఒక్కటి కాదు, ఒక స్కీమ్స్ పక్క రాష్ట్రంలో ఒకటే ఫస్ట్ రాగానే రిట్రస్పెక్టివ్తో పాటు పెన్షన్ ఇచ్చారు, 4000 రూపాయలతో పాటు 3 యాడ్ చేసి పెన్షన్ ఇచ్చినారు. అక్కడ రాష్ట్రం కంపేర్ చేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది పక్క రాష్ట్రంలో, మనకేమవుతుంది మనకేమవుతుంది? రియల్ ఎస్టేట్ వీళ్ళందరూ కూడా అక్కడ పోతామంటారు, అక్కడ లేదు ఏం లేదు, పోతానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వాస్తవాలు గ్రహించి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దీనిపైన ఒక్కడికి 10 అధ్యయనం చేసి మరి మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీస్ మరి మొన్ననే రీసెంట్గా ఫామ్ అయినాయి కాబట్టి వాటిని బలోపేతం చేయండి, కార్పొరేషన్స్ని మున్సిపాలిటీస్ని వాటిని ఎంకరేజ్ చేయండి. సో దాట్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు కార్పొరేషన్ పెద్ద చేయాలంటే మర్జీ చేయాలంటే కూడా వారికి ఆ స్థూమత ఉండాలా, వారికి ఆ పేయింగ్ కెపాసిటీ ట్యాక్స్ కట్టే కెపాసిటీ రావాలా? కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి చేయాలా? మీరు దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి. కొత్తగా 3D సినిమా ఏం స్క్రీన్ లేకుండా ఏం లేకుండా ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా పనికిరాదు, మనకి కల్కి సినిమా పనికిరాదు. ఏ 3D సినిమా వాటికి అద్దలు చూసే అవసరం, అద్దలు లేకుండా 3D మూవీ చూపిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు, మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు. న్యూయార్క్ సిటీ 200 సంవత్సరాలు పట్టింది ఘటన, న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తాడు. మళ్ళీ ఇంకోటి ఏంది, శంషాబాద్లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతాడు, మెడికల్ టూరిజం హబ్ పెడతా అంటారు. ఏ అంటే ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్లో ఎక్కడ చేస్తారు? మూడోది వచ్చి రాజకొండలో ఫిలిం ఇండస్ట్రీ కడతాడు. అంటే సినిమా తీయకుండానే సినిమా, అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు, 3D మూవీ చూపిస్తున్నాడు. 3D మూవీ మనకు చూపిస్తున్నాడు. ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారి ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరినట్టుంది. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. మేము గతంలో తీసుకున్న పనులు పూర్తి చేయండి, ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి మీకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్తో వచ్చినారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంటిన్యూ చేశారు, తర్వాత మేము వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాం, హయ్యర్ లెవెల్ తీసుకుపోయినాం, దాన్ని టాప్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినాం, పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా తయారు చేసాం హైదరాబాద్ నగరాన్ని. మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోండి, మరి ప్రజలు హర్షిస్తారు తప్ప ఎంతసేపు మార్పు ఆనవాళ్ళు ఉండొద్దు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యంలో ఇది దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. కాబట్టి మీరు పరిపాలన పైన దృష్టి పెట్టి హైదరాబాద్ ఇమేజ్ కాపాడుతూ అటు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలే తప్ప మీరు ఇవన్నీ మానుకొని అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అందరి అనుభవం ఉన్నటువంటి నాయకులు కానీ అధికారుల యొక్క మీరు ఒపీనియన్ తీసుకొని మీరు స్టెప్స్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. బట్ ఈ రైట్ టైం ఇప్పుడైతే ఇమీడియట్గా మాత్రం ఈ హైడ్రా అనేది జస్ట్ పెట్టండి, మీరు పేరు మార్చి పెట్టండి, కానీ మర్జింగ్ది మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ సెలవు చేసుకుంటున్నాను.